తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలంలో మానవ హక్కులకై పోరాడు సాధించు ఉద్యమ సంస్థ ఆరవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అధ్యక్షులు కేవడి కిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల తహసీల్దార్ ఎంఎం ఆలీ పాల్గొని కేకు కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి ఆయన మాట్లాడుతూ, మానవ హక్కుల కోసం రంగంపేట మండల పరిధిలో పనిచేస్తున్న వారి పట్ల అభినందనీయం. మానవ హక్కులు అణసివేయబడుతున్నాయి అంటే ప్రజలకు హక్కులపై అవగాహన లేకపోవడం, అయితే ఇటువంటి సంస్థల ప్రసార కార్యకర్తల ద్వారా చట్టాలపై అవగాహన తెలుసుకోవాల్సిన బాధ్యత కామన్ మ్యాన్ కు ఎంతో ఉందని, మరియు ఇటువంటి కార్యక్రమాల ద్వారా చట్టాలపై అవగాహన కల్పిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులకు మనసారా అభినందిస్తున్నానని తెలియజేశారు. మానవ హక్కుల స్వచ్ఛంద సంస్థ ఈరోజు స్థాపించి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో స్టేట్ ప్రెసిడెంట్ గారికి, అది సభ్యులు గౌరవ సభ్యులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మానవ హక్కుల కోసం సంస్థ రంగంపేటలో పనిచేస్తున్నందుకు చాలా సంతోషకరం. ఎక్కడైనా సరే ఈరోజున మానవ హక్కులు అనగా పంచివేయబడుతున్నాయి అంటే సరిగా ప్రజలకు చట్టాలపై అవగాహన లేకపోవడం, ఇది ప్రచార కార్యకర్తలుగా ఈ సంస్థ యొక్క సభ్యులందరి మీద కామన్ మ్యాన్ కూడా చట్టాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత వీళ్ళు మీ ఒక్కరు తీసుకున్నందుకు వారందరినీ నేను మనసారా అభినందిస్తాను. నమస్కారం అండి, నా పేరు మణికుమార్, నాకు కొండగుంటూరు గ్రామం అండి. నేను మనాకులకే పోరాడు సాధించి ఉద్యమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నానండి. ఈ సంస్థ స్థాపించి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఈ చట్టాలపై అవగాహన ప్రతి ఒక్కరు ప్రతి పౌరుడు తెలుసుకుని చట్టాలని ప్రజల్లో తీసుకెళ్లి ప్రభుత్వ అధికారుల చేత ప్రతి పనిని మనం చేయించుకునే విధంగా మన యువత కృషి చేయాలని మనాకులకే పోరాడు సాధించి ఉద్యమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నాను. పోరాటం సాధించు ఉద్యమ సంస్థ ముఖ్య ఉద్దేశం భారతీయ సంవిధానం 1950, భారతీయ శిక్షణ శుద్ధి 1960, వినియోగదారుల హక్కు చట్టం 1986, సమాచార హక్కు చట్టం 2005, ఈ 4 చట్టాలపైన మన ప్రతి పౌరుడు అవగాహన పెంపొందించుకుని ప్రజల్లోకి తీసుకునెళ్ళి మన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకులకే పోరాటం సాధించి ఉద్యమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా మేము చాలా సంస్థలు ఈ సంస్థ ద్వారా పరిష్కారం చూపించాము. ఇంకా ఈ మాకు కూడా అధికారులు, ప్రజలు, పౌరులు ప్రతి ఒక్కరు కృషి చేసి ప్రతి సమస్యను, ప్రజా సమస్యను గ్రామం నుంచి గ్రామ సమస్యగా మనం గ్రామ అధికారులతో మాట్లాడి, మండల స్థాయి సమస్యను మండల అధికారులతో మాట్లాడి, జిల్లా స్థాయి సమస్యను జిల్లా అధికారులతో మాట్లాడి, రాష్ట్ర స్థాయి సమస్యను రాష్ట్ర అధికారులతో మాట్లాడి మన సమస్యను పరిష్కరించే విధంగా మనం అందరం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. ఈరోజు 6వ ఆవిర్భావం మనకుకే పోరాటం సాధించి 6వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా మన మండల మెజిస్ట్రేట్ గారు, రంగంపేట మండల మెజిస్ట్రేట్ గారు రావడం చాలా సంతోషకరం, చాలా సౌభర్ణయం. ఆయన చాలా విలువైన మాటలు మాకు అందించినందుకు చాలా సంతోషంగా ఉంది. కటింగ్ అనంతరం కేక్ కటింగ్ చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఇచ్చేసిన పూర్తి నాయకులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ జరిగిన శుభ సందర్భంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో అడుగుపెడుతున్న మన హక్కులకై పోరాటం సాధించి ఉద్యమ సంస్థ ఒక ముఖ్య ఉద్దేశం ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశం. ఎందుకంటే ఈ రోజున చట్టాలపై అవగాహన కలగక, అవగాహన తెలియక చాలామంది ఉన్న హక్కులను కోల్పోతున్నారు. ఆ హక్కులను వెలికి తీయాలనే ఉద్దేశంతో మా సంస్థ స్థాపకులు ఐఎన్టి సురేష్ బాబు గారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛందంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకొచ్చారు. ఆయన ముందుకొచ్చిన తర్వాత 5-6 సంవత్సరాల నుంచి వేల సమస్యలను ఆయన ఈ సందర్భంగా ఈ హక్కులతో పోరాడి మానవులకు రావాల్సిన హక్కులను ఏమిటి, ఈ హక్కులు అరించిపోతున్నాయనే ఉద్దేశంతో ఆయన నిర్ణయం తీసుకుని మండలాలకి, జిల్లాలకి, రాష్ట్రానికి